कुप्पम नियोजकवर्गंलो चंद्रबाबु ओटमि खायमनि नारा कुटुंबं अवगाहनकु वच्चेसिनट्लुंदि। अदे समयंलो 7.5 पदुलु वयसुन्न चंद्रबाबु नायुडु राजकीयाल्लो अलसिपोयारु काबट्टि आयनकु रेस्ट् इव्वाल्सिन समयं आसन्नमैंदनि नारावारु भाविस्तुन्नट्लुंदि। बाबु सत्यमणि नारा भुवनेश्वरे ఈ రెండు భావనలను ఒకేసారి బయటపెట్టేశారు। కుప్పం నుంచి తాను పోటీ చేద్దామని అనుకుంటున్నానని ఆమె ప్రకటించారు। 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది। ఆ తర్వాత జరిగిన అన్ని రకాల స్థానిక ఎన్నికల్లోనూ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఘోర పరాజయాలను మోటగట్టుకుంది। కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది। కుప్పం నియోజకవర్గంలో మొత్తం 4 జెడ్పీటీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ గెలుచుకుంది। కుప్పం మండలంలో 29 పంచాయతీలు ఉంటే అందులో 25 పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయకేతనాలను ఎగరవేశారు। 22 ఎంపీటీసీల్లో 20 ఎంపీటీసీలను జగన్ మోహన్ రెడ్డి పార్టీ సొంతం చేసుకుంది। ఈ వరుస పరాజయాలతో టీడీపీ అధినేత గుండెల్లో వణుకు పుట్టింది। అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం బురకలు వేసింది। ఇదే జోష్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏడాదిన్నర క్రితమే ఛాలెంజ్ చేశారు। కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని శపథం చేశారు। ఈ క్రమంలోనే ఆయన వై నాట్ 175 నినాదాన్ని అందిపుచ్చుకున్నారు। కుప్పంలో పరిస్థితులను గమనించిన చంద్రబాబు నాయుడు తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా 3 నెలలకోసారి కుప్పం రావటం మొదలుపెట్టారు। 2-3 రోజులు మకం వేస్తున్నారు, కొత్తగా ఇల్లు కూడా కట్టుకుంటున్నారు। అయినా కుప్పంలో టీడీపీ గెలిచే పరిస్థితి లేదన్న అనుమానం బాబులో ఉందంటున్నారు। అందుకే చంద్రబాబు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేస్తారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది। ఈ నేపథ్యంలోనే కుప్పంలో నారా భువనేశ్వరి కొద్దిమంది కార్యకర్తలతో మాట్లాడుతూ 3 దశాబ్దాలకు పైగా చంద్రబాబును గెలిపిస్తున్నారు కదా, ఇక ఆయనకు రెస్ట్ ఇద్దాం అనేశారు। చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను। చంద్రబాబు పని అయిపోయిందని ఇంతకాలం తాము చెబుతున్నదే ఇప్పుడు ఆయన సతీమణి భువనేశ్వర్ నోట వచ్చిందని పర్యాటక మంత్రి రోజా అంటున్నారు। చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని, సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈ రోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయటపెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను। చంద్రబాబు నాయుడిని 7 సార్లు కుప్పం ప్రజలు గెలిపించినా ఏనాడు ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు। 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కుప్పం మున్సిపాలిటీ అయ్యింది। కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే। ఇక కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన హంద్రీనివా జలాలు కూడా కుప్పానికి అందించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి। ఈ నెల 26న జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటించనున్నారు, అప్పుడే హంద్రీనివా నుంచి నీటిని విడుదల చేయనున్నారు। ఇది కుప్పం నియోజకవర్గానికి తిరుగులేని వరమే అంటున్నారు స్థానికులు। ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కుప్పంపై ఆశలు వదులుకున్నట్లుగా తెలుస్తోంది। ఎలాగూ గెలిచేది లేదు కాబట్టి కుప్పానికి గుడ్ బై చెప్పేయాలని ఆయన డిసైడ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది।